జూపల్లి కృష్ణారావుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా కాంతారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పై విమర్శలు చేయటం వారి అవివేకమన్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని, పదవులు అనుభవిస్తూ పార్టీ పీఠాయించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనముందని అహంకారంతో మాట్లాడితే ఊరుకునేదే లేదని రేఖా కాంతారావు హెచ్చరించారు. అనేక మందిని గత ఎన్నికలలో పోటీ మోసం చేసిరు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఎడవెళ్ళికి ఇస్తా టికెట్ ఇస్తానని చెప్పేసి ఉండి పార్టీ మారి మాట్లాడడం తప్ప పార్టీలో ఉండి మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా మాట్లాడడం అనేది సరైంది కాదు. కాబట్టి మేము పార్టీ అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత పార్టీ నుండి ఈరోజు సస్పెండ్ చేసింది. మీ ఇంటికి నీళ్లు రావట్లేదా, మీ ఇంటికి కరెంట్ రావట్లేదా, మీ ఇంటికి రైతు బంధు రావట్లేదా ఒకసారి ఆలోచించి చెప్పాలి. కేసీఆర్ గారు చేస్తా ఉన్నారా లేదా అనే దానికి 24 గంటల కరెంటు మీరు వాడుతా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఆలోచించి చెప్పాలి. ఆయన కూడా అనేక మందిని గత ఎన్నికలలో పోటీ మోసం చేసిరు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఎడవెళ్ళికి ఇస్తా టికెట్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ వెంటనే వన్మా గారు పోతే వన్మా గారికి టికెట్ ఇచ్చింది. మరి ఆయన మోసం కాదా? అట్లనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారి చనిపోయిన తర్వాత